दलित प्रजो दलित युवक दलित युवती युवक परस्तु समस्या इपड़ आधुनिक सामजों उत्पन्न मन के अंदर मन धर्म शास्त्र अटे मन अने परस्थित आना परस्थित वापसी भावजाला ने इपड़ी पालक वीरंदर का इंका आयुक्त मन धर्म शास्त्रा अमल चेयरने दृढ़ निश्चय तो पालक पे मन अला पालक तपिदावच्छ अलग पालक प्रस्तम सामजन पालक वैखरी वैखरी पैना दंडे अक्षर दंड यात्रा अने कदम तो पालक पैना प्रति क्षण मन धर्म शास्त्र प्रजल पैन एध प्रभाव पड़ती पुस्तक मन अंदर मुझे दंड वेंकटन गारी प्रत्येक अभिनंदन अंदर गट्टिगा चप्पल्लु कोट्टवलसिंदिगा नेटि तरंलो परिस्थितुलु मन अंदर అంటే ఈ పరిస్థితులలో ఒక కదం నింపాలనంటే ఈ రోజు సమాజంలో ఎంతో భయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అదే విధంగా జనాలు కావచ్చు అంటే ఈ రోజు పాలకులు మనుషుల యొక్క అంటే ఒక సగటు మానవుని యొక్క మైండ్ ని అర్థం చేసుకోకుండా సగటు మానవుని యొక్క మైండ్ పైన ఈ రోజు ప్రభావం చూపుతూ అనేక రకాలుగా కూడా ప్రభావితం చేయడానికి ఈ రోజు కృషి చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మీడియాను తీసుకువచ్చి అంటే హిందూ ధర్మం అనేటటువంటిది కావచ్చు హిందూ ధర్మం లేకపోతే మనకి అసలు సమాజమే లేదు హిందూ ధర్మం లేకపోతే మనకు మనుగడగే లేదు అసలు హిందూ సమాజం అనేటటువంటిది హిందూ దేశం అనేటటువంటిది గనుక మనం లేకపోతే మనకి మన భావితరాలకి భవిష్యత్తు లేదు అనేటటువంటి ఒక ఇంపాక్ట్ ని ఈ రోజు ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతోంది అంటే హిందూ సమాజం అనండి ఈ రోజు పుస్తకం కావచ్చు రచనలు కావచ్చు ఈ రోజు ప్రజాతంత్ర ఉద్యమ శక్తులు కావచ్చు పనిచేస్తున్నది హిందూ సమాజానికి ఈ రోజు వ్యతిరేకం కాదు అనేటటువంటిది ఈ పుస్తకాల ద్వారా కూడా అనేక సందర్భాల్లో ఈ పుస్తకాల్లో ఆయన రాసినటువంటి రచనలు అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటాయి ఎందుకనంటే ఈ రోజు హిందూ సమాజం అనంటే భారతదేశంలో అవునన్నా కాదన్నా అని కూడా మెజారిటీగా ఉండేటటువంటిది అనేక వర్గాలు అంటే భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి సంస్కృతులు అనేక సంస్కృతులు మన భారతదేశంలో ఈ రోజు కొనసాగుతూ ఉన్నాయి కానీ ఆ భారతదేశ సంస్కృతుల పైన కావచ్చు కులాల పైన కావచ్చు మతాల పైన కావచ్చు భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కానీ ఈ పుస్తకాలలో ఆ భిన్న అభిప్రాయాలని ఏకాభిప్రాయం తీసుకొచ్చే విధంగా అంటే ఈ భిన్నంగా ఉన్నటువంటి అభిప్రాయాలని అంటే ఈ రోజు సమాజంలో ఏ విధమైనటువంటి ప్రభావం పడతా ఉంది ఈ మన ధర్మ శాస్త్రం అనేటటువంటిది సమాజంలో అంటే ముఖ్యంగా హిందువులకి అంటే మెజారిటీగా ఉండేటటువంటి హిందూ సమాజంకి ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి కూడా అనేక రచనలను ఈ పుస్తకాల్లో తీసుకురావడం జరిగింది అటువంటి మంచి రచనలను తీసుకొచ్చిన దండి వెంకటన గారికి హృదయపూర్వకంగా గట్టిగా అందరం కూడా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎటువంటి పరిస్థితి నిలబడబడ్డాయో మన అందరికీ తెలుసు తెలుంది కాదు ఈ రోజు నాటి నుంచి నేటి వరకు కూడా అంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ రోజు అచ్చెది నాత అని చెప్పేసి అచ్చెది అని చెప్పేసి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి అనేకమైనటువంటి నినాదాలతోటి ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిచినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఏం చేస్తున్నాయనేటటువంటి మనకు తెలుసు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాలు ఈ రోజు పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మహిళలకు కావచ్చు దళితులకు కావచ్చు ఈ రోజు సమాన వాట అంటే హక్కుల పరంగా కావచ్చు ఏదైనా పరంగా కావచ్చు ఇంకా పూర్తి సాధించుకోలేమనంటే అది ఎందుకోసం అనేటటువంటిది మనకి ఈ రోజు ఈ పుస్తకాలు కనుక మనం ఈ పుస్తకాల రచనలను కనుక చదివితే మనకు అర్థమవుతుంది అంటే ఈ యొక్క సమాజం అంటే ఈ యొక్క సమాజంకి మూలమైనటువంటిది ఏమిటి అనేటటువంటిది ఈ రోజు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నము ఈ రోజు అర్థం చేయించాలనేటటువంటి ప్రయత్నం ఈ పుస్తకాల ద్వారా దండి వెంకటన గారు అనేక కృషి చేయడం జరిగింది కాబట్టి మరి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అట్లా ఆ ఉద్యమం నుంచి వచ్చిన పాట కాబట్టి ఆ రోజు మాలోని బతకదు మాదిగా బతకదు అని చెప్పి ఆయన సాల్వ్ చేస్తే ఈ రోజు వరకు ఆ ఉద్యమాన్ని అనేక ఉద్యమాలు వచ్చినాయి శ్రీకాకుళ ఉద్యమాన్ని కావచ్చు లేకుంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు లేకుంటే గోదావరి పదికటి ఉద్యమం కావచ్చు ఈ ఉద్యమాల్లో మహారాష్ట్ర మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం జరిగిన ఉద్యమాల్లో అనేక పాటలు రచయితలు కవులు నేను పత్రిక చూసిన కవులు చదువురా అని మన అనేక మంది ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు పుస్తకాలు రాశారు పెద్దల వాళ్ళు పాట రాశారు నీకు ఏ కవైనా ఏ పాట చూడు చూచిరాత సంబంధించిన పాటలు కానీ రచయితలు కానీ ఒక టైప్ ఉంటాయి అనుభవించి రాసిన పాటలు ఇంకో రకం ఉంటాయి అది మన జీవితం అనుభవించడం మన జీవితం అట్లా దండి వెంకట రాసిన ఈ మూడు పుస్తకాల్లో
ఈ అసుర అనేది ఏంటి? అసుర అంటే మేము చిన్నప్పుడు మనం తెలుపు చదువుకుంటాం, సురులు అసురులు, సురాపానం. సురాపానం ఎవరు తాగాడు? సురాపాన పానీయం ఏంది? సురాపానీయం పానీయం మందు, మత్తు మందు. ఇప్పుడు చెప్పాలంటే ఏంటి, ఏమంటారు సార్? మరి సురాపానీయులు ఎవరు అప్పుడు? సురులు. ఎప్పుడైతే అసురుడు పోరాటం చేసాడో ఈ పానీయానికి వ్యతిరేకంగా, ఈడు అసురుడు అయిండు, వాడు సురుడు అయిండు, వాడు తాగుడు బంద్ చేసాడు, వాడి పైకి అయిపోయాడు. ఈ స్వామిని కాదు అసురుడు ఇప్పుడు దేనికి దూరంగా ఉన్నారు అంటే ఉద్యమం నుంచి వచ్చే అనేక స్పందనలు. దండి వెంకట రాసిందంటే నేను అనుకుంటా 95లో ఈ రాష్ట్రంలో లేదు దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక ప్రధానమైన మార్పు తీసుకురాబడ్డది. అప్పటిదాకా అనేక మంది వేల మంది నచ్చలేట్లు కానీ కమ్యూనిస్ట్ కానీ ఈ దేశం కోసం, ఈ సమాజ మార్పు కోసం, దేశ ప్రజల విముక్తి కోసం అది ప్రాణాలు అర్పించారు. కానీ ఆ ప్రాణాన్ని మనం ఎక్కడ తప్పబడతలేం, అమర అమరత్వం ఎక్కడ తప్పబడ్డం. కానీ 95 తర్వాత ఈ త్యాగం ఎవరి కోసం మనకు క్వశ్చన్ వచ్చింది, ఈ త్యాగం ఎవరు చేస్తున్నారు క్వశ్చన్ వచ్చింది. అనేక మంది అప్రకాశాలు కూడా మనకు త్యాగం చేశారు, ఆ త్యాగాన్ని మనం ఎక్కడ తప్పబడ్డం చంద్రబుధారి. కానీ ఈ ఎవరి కోసం ఎట్లా వచ్చింది అనేది, ఎందుకు ఈ త్యాగం ఉదాయితుంది, ఈ దేశంలో ఏముంది, ఎందుకు ఐక్యమతులు, మనకంటే ఎందుకు విప్లవ ఉద్యమం చైనాలో మనకంటే ముందు విప్లవం ఎందుకు వచ్చింది? 121 సంవత్సరాల్లో ఇండియాలో రాష్ట్రంలో ఒక పార్టీ ఎందుకు లేకపోయింది? ఈ దీనికి ఏం అడ్డం వచ్చింది? ఈ అడ్డం వచ్చిన విషయాన్ని అప్పుడు 1931లో సిపిఐ రాసుకున్నా ఈ దేశానికి విప్లవ ఉద్యమాలు, విప్లవ పార్టీలు కార్యక్రమం తీసుకోలేదు. ఇది గమనించిన అమరుడు మా రోజు వీరన్న 95లో కుల సమస్య ఇండియాలో ఎజెండా చేయబడ్డది, కుల సమస్యని దేశ విప్లవానికి ఆటంకం అని ఎజెండా చేయబడ్డది. అప్పటి నుండి మారోజు వీరన్న జరిపిన ఒక ఛాలెంజ్, ఇండియాలో మనం ఏం చేయాలి, ఇండియాలో మనం ఏం చేయాలి అనే ఒక ఒక డాక్యుమెంట్, ఒక సిద్ధాంతక పుస్తకాన్ని ఈ దేశానికి విడుదల చేసినప్పుడు, అప్పుడు ఈ దేశంలో ఉన్న అనేక మంది కమ్యూనిస్టులు, మేధావులు, బయటోళ్ళు, ఇంటోళ్ళు అందరూ కలిసి కొందరు వ్యతిరేకించారు, కొందరు సానుకూలంగా ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు చూస్తున్నాం కదా, చేస్తే మన కులపోడు చేయాలి, లేకపోతే నేనే చేయాలి, కానీ పక్కోడు చేస్తే సహించాలి, ఇది మన ధర్మం యొక్క లక్షణం. అట్లా చేస్తే మనం చేయాలి కుల సమాజ నిర్మాణం కోసం, కానీ వీరన్నోడు చేయని కోసం, మారాజు వీరు ఎందుకు అవసరం వచ్చింది, ఆయన ఏజ్ ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత అనే క్వశ్చన్స్ తలపండిన మీద కమిషన్ మీద అందరూ కూడా ఛాలెంజ్గా అనేక మంది కరపత్ర రూపంలో మా ముందు తీసుకొచ్చారు. అయినా హాస్పిటల్ రోగంలో తెలిసిన తర్వాత నువ్వు మంది అయిపోతే నువ్వు డాక్టర్ అవుతావు, నా క్యాన్సర్ వచ్చింది, నా హాస్పిటల్కి వచ్చిన క్యాన్సర్ అయినా గుర్తు పట్టినవు, నువ్వు అన్ని స్కాన్ చేసినావు, రోగాలు నిర్ధారణ చేసినావు, కులవస్తుంది విప్లవోద్యానికి అడ్డం వస్తున్నప్పుడు నువ్వు ఫోకం అయిపోతే నువ్వు కమిషనర్ అవుతావు. కాబట్టి నువ్వు కమిషనర్ కావు, ఇండియాలో ఎవడు కమిషనర్ కాలేకపోయాడు, అమరత్వం ఉంది తప్ప కమిషనర్ ఎవడు కాలేకపోయాడు, ఒక అంబేద్కర్ సంఘంగా రాలేకపోయినావు. అంబేద్కర్ సంఘాల్లో ఉన్నాయి, అంబేద్కర్ వాదుల్లో కులాలు ఉన్నాయి, అంబేద్కర్ వాదుల్లో కులాంతరాలు ఉన్నాయి, వాళ్ళకు మనదూరం వస్తుంది, కుల అహంకారం ఉంది. అందుకే ఈ నిచ్చెనమిట్ల కులవస్థలు, ఈ రెండు కులాలు, రెండు వర్గాలు, రెండు కులాల మధ్య ఐక్యత లేకుండా వర్గ పోరాటాన్ని మనం నిర్మించలేము. అది 121 సంవత్సరం లేక నక్సలైట్ 50 సంవత్సరం మూమెంట్లో అది మనం నిరూపించబడ్డది మనం కాదు, కులం నిరూపించింది. 40 సంవత్సరాల కమ్యూనిస్ట్ నరసింహద్యమంలో ఎందుకు ఐక్యం కాలేకపోయినాం? ఒక 100 ఎకరాల లేకుంటే ఒక విలేజ్ ఎందుకు విముక్తి లేకపోయినాం? ఇక్కడ కులం అడ్డం వచ్చింది, కులం అడ్డం వచ్చింది కానీ కారించడం జరిగింది, కులం అడ్డంచుకొని నీరు కొండ జరిగింది, కులం అడ్డంచుకొని వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని లక్ష్మీ ప్రాంతం జరిగింది. కులం అడ్డుగా వచ్చేదే నిజాం మధ్యలో గ్రామాది కమిటీ చాలా పెత్తనం చేస్తుండే, రోజుకో బహిష్కరణ చేస్తూ ఉంటుంది. కులమే కాదు ఇది, రెండు కులాల మధ్య ఎక్కడ అర్థం కానీ ఈ చర్చలు జరుగుతున్నప్పుడు మేము వెంకట దాంతో ఎంటర్ అయ్యాం. అసలు ఏంది కులం, ఏంది వీరన్న కులం అంటుండు. ప్రైవేటికైనా లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ వస్తూ ఉంటే కూడా వీరన్న అప్పుడే 95లో నిర్ణయించాడు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని. ఇక్కడ ప్రైవేట్ అవ్వలేదు, 95లో సంతకం పెట్టిండు మనం ప్రధానమంత్రి అన్ని ప్రైవేట్ చేస్తామని. మన్మోహన్ సింగ్ పీనో తిరగలిచి దేశాన్ని ప్రైవేట్ చేస్తాం సంతకాలు పెట్టిన వరల్డ్ బ్యాంకు. బట్ ఇది ఆగలేదు కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, జట్టలో కానీ మనకు రిజర్వేషన్ కావాలని కొట్టేటప్పుడు అన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఇదే పద్ధతి అన్నారు. దానివల్ల మనం రెండో స్టేజ్ నాయకుడిగా దండి వెంకట తయారైతున్నారు, రాస్తున్నారు. ఇప్పుడు మూడో పుస్తకం అంటే నేను అనేక కరపత్రాలు రాసిన, వేల కరపత్రాలు రాసిన, కానీ పుస్తకాల రూపం రాయలేదు. ఇప్పుడు ఆ కరపత్రం దొరకాలంటే దొరికాయి. ఆ ముమ్మిట రాసినాం, అప్పుడు రాసి చాలా రాసినాం. ఆ కరపత్రం చూసి తల్లవాడము కొట్లాడటం ఇంకేమో జరిగినాయి, కానీ ఇప్పుడు చరిత్ర లేదని రాసిన కరపత్రంలో ఏనగా చాలామంది అన్న కూడా అన్న ఇప్పుడు పుస్తకం నేను చూసిన పాటలైనా కానీ అదే ఒక 17 పాటలు ఏమి ఉన్నాయి, 17 పాటల చరిత్ర ఇప్పుడు ఆ నాగభూషణ నాకు కనబడ్డది. రాయపోతే ఏమవుతుండే, నాగభూషణ ఎవరు, పాటలు ఎవరు, చరిత్ర ఎందు అన్న ఆ సారాంశంలో మనం వెళ్ళిపోతుండే. ఇప్పుడు మన చరిత్ర మన రాయడానికి మనం ప్రయత్నించండి. దాని మీద అనేక ఉద్యమాల్లో
ప్రధానంగా దళితులు అంటాడు దళితులు అన్న దేశంలో మనకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ దేశంలో నిన్న మాత్రం ఒక మనమతం మనం ఎస్సీల మన కన్వర్ట్ చేయాలని చెప్పి బోర్డు చేస్తున్నామని ఒక మిత్రులతో ఎందుకన్నా అరే ఎస్సీలపై రిజర్వేషన్ ఉండేది ఇప్పుడైనా కూడా నేను కట్టుకునే మంగళూరు బీసీలో కాబట్టి బీసీగా చూస్తే ఇతర ఇతరులు ఎస్సీ అని చెప్పి వీళ్ళ రస్తే అనుకో నేను కుక్కలు కాదని చెప్తాను ఎందుకంటే అండరాధనం ఉంది ఇది నీ పక్కింటిలో మనం రానియడు ఇది పుస్తకంలో కనబడుతుంది ఎస్సీ అనే దాని మీద పుస్తకం కనబడుతుంది ఇప్పుడు ఏమంది అత్రాస్ నాకు తెల్ల ఇంకో ఇంకో జిల్లా అధికారికంగా జరుగుతుంది రాజ్యం అధికారికంగా చేసుకుంటుంది అవన్నీ ఈ పుస్తకాన్ని ఒక్కొక్కరు చదివి ఇంకా పదులు వందలు వేలు ఇలా మంచి రచయితల్ని తయారు చేయాలి కావాలి అయితే ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఏ పాట పాడాలా అని అనుకున్నా నేను అయితే గుట్ట ముక్కుల యోచన అతను చాలా బాగా రాస్తాడు తమ్ముడు ఒకసారి పాట పంపించండి నాకు అక్క మీరు ఇటు ఈ పాటను ట్యూన్ చేయండి అని అంటే సరే ఆ పాట మొదటిసారి ఇక్కడ మన తమ్ముడు దగ్గర ఇక్కడ మనం పాడుకోవడం పాట ఆయనకి రికార్డ్ చేసి పంపించిన అయితే అదే పాట మీకు పాడి వినిపిస్తా తమ్ముడు అన్నట్టు కష్టాలు తెలిసిన వాళ్ళే ఏదైనా రాయగలుగుతారు కదా కరెక్ట్ ఉంటుంది అది ఏదో ఊహించి రాసింది దానికన్నా మనం అనుభవించి రాసిందే అది గొప్ప కవిత్వం అవుతుంది గొప్ప పుస్తకం అవుతుంది అయితే ఆ పాట మీకు ఇప్పుడు పాడి వినిపిస్తా నేను ఎవరు నన్ను అడగకండి నేను ఆకలిని నేను ఎవరు నన్ను అడగకండి నేను ఆకలిని అక్షరాలతో మగిలిని పులిమే చాకలిని పెద్దవాడి సేనేటకు దాతిని డాకలిని పెద్దవాడి సేనేటకు దాతిని డాకలిని నేను ఎవరు నన్ను అడగకండి నేను ఆకలిని మీ కడుపు నిండిన మీ చెవులకు ఇంపుగా అనిపించకుండా ఒక్కసారి వినండి మీ కడుపు నిండిన మీ చెవులకు ఇంపుగా అనిపించకుండా ఒక్కసారి వినండి అది పాట కాకపోవచ్చు మిమ్మల్ని అయినా ఒకే ఒక్కసారి వినండి నా పాట వేదన నా పాట దుఃఖం నా పాట రోదన ఒక్కసారి వినండి నేను ఎవరో నన్ను అడగకండి నేను ఆకలిని అక్షరాలతో మగిలిని పులిమే చాకలిని నాలాంటి పాటలు ఒక్కసారి వినండి నాకు మార్క్స్ మార్కం ఎక్స్ ఎవరో తెలియదు ఆకలి తప్ప నాకు మార్క్స్ మార్కం ఎక్స్ ఎవరో తెలియదు ఆకలి తప్ప నా పాట మాత్రమే వినండి నన్ను మాత్రమే నీలో వినండి నాకు నా పాట కాదు అది దుఃఖం మాత్రమే కేవలం దుఃఖం మాత్రమే చాలా ఘోరంగా దాడి చేశారు అప్పుడు పుట్టినటువంటి పాట మాలంటావు బాధికెలమంటావు మాట మాట్లాడితే దూరం ఉందంటావు మాలో లమంటావు బాధి గెలమంటావు మాట మాట్లాడితే దూరం ఉందంటావు
నీ రక్తం ఎట్లుండెరో ఊరూరి మా రక్త మెరుపుండెరో ఊరూరి నీ రక్తం ఎట్లుండెరో ఊరూరి మా రక్త మెరుపుండెరో ఊరూరి మమ్మలవు తాకితే మైలవుతానంటావు మాగాలి సోకితే గంగలో మునిగేవు నీ ఇల్లు ఎవడు కట్టే ఊరూరి నీ బాయి ఎవడు దవ్వే ఊరూరి దండి వెంకట్ గారి పుస్తకంలో నాకు కొద్దిగా కనిపించింది భూమిని చీల్చి బువ్వ సృష్టించినోన్ని భూమిని చీల్చి బువ్వ సృష్టించినోన్ని సచ్చిన పశువుల తోలు వల్చి చెప్పులు కుట్టిన మనిషిని ప్రాజెక్టులకు రాళ్ళు కొట్టినోన్ని భూమిని చీల్చి బువ్వ సృష్టించినోన్ని ఇలా స్టార్ట్ అయ్యాడు దండి యాత్రలో దండి వెంకట్. ఇది దండి యాత్రలోని పదాలు. అట్టడుగు వర్గాల నుంచి నేను చదువుకున్నాను. మన మీకు అందరికీ తెలుసు శ్రీశ్రీ కవిత్వం. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? తాజ్మహల్ నిర్మాణానికి ఈ పదం అందరికీ తెలిసి ఉంటుంది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ గారు ప్రశ్నించారు. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ రాళ్ళు భూమి నుంచి తీసి దాన్ని సమాధి దీన్ని పునాది రాళ్ళుగా మార్చినటువంటి ఒక వడ్డన కులానికి చెందినటువంటి వ్యక్తి రాళ్ళెత్తిన కూలీల కంటే ఇంకా అట్టడుగు స్థాయి కిందికి వెళ్ళాడు. భూమి నుంచి ఆ రాళ్ళను తీసి దాన్ని పునాదిగా రాల్చినటువంటి ఆ తరం నుంచి వచ్చినటువంటి దండి వెంకట్ గారు ఈ పుస్తకం తేవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రభు ఎక్కిన పళ్ళకి కాదు అది మోసిన పొయ్యిలెవ్వరు. మోసిన పొయ్యిల గురించి శ్రీశ్రీ రాస్తే ఆ పొయ్యి ఎలా తయారయ్యింది, ఆ పొయ్యిని ఎవరు తయారు చేశారు, ఆ పొయ్యిలోని చెమట చుక్కలేమి, ఆ పొయ్యి తయారు కావడానికి పడ్డ తపనయ్యింది, అది మీకు దండి గారి కవిత్వంలో కనిపిస్తా ఉంది. ఇంకా లోతుగా ఇవాళ ఈ మూడు పుస్తకాల్లో కూడా మీకు కనిపిస్తుంది. రెండవ పుస్తకం ధిక్కారంలో శ్రమ దోపిడి కుల దోపిడి ఉన్నంత వరకు మేము ఒక శ్రమ దోపిడినే చూసాము. దండి వెంకట గారు శ్రమ దోపిడి కుల దోపిడి ఉన్నంత వరకు ఎన్ని తలలు తెగిపడ్డా ధిక్కారపు పిడికిళ్ళు బిగుస్తూ ఉంటాయి అని రాశారు వాళ్ళ ధిక్కార పుస్తకంలో. శ్రమ దోపిడి కుల దోపిడి ఉన్నంత వరకు ఎన్ని తలలు తెగిపడ్డా ధిక్కారపు పిడికిళ్ళు బిగుస్తూ ఉంటాయి. ఇక్కడ శ్రమ దోపిడికి కుల దోపిడిని అన్వయించి ఇలా ముందుకెళ్తూ ఇవాళ మన దగ్గరికి అసూర పునర్నవాన్ని తెచ్చాడు. అసూర పునర్నవం పేరు అడిగా నేను దండి వెంకట్ గారిని. అసూర పునర్నవము నేను రాక్షసునిగానే ఉంటాను, నేను రాక్షసునిగా మళ్ళీ పుడతాను, నేను రాక్షస జాతిని మళ్ళీ లేపుతాను, నేను రాక్షస జాతిని ఒక తాటిపై తెస్తాను అనేటువంటి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ పుస్తకం అసుర పునర్నవం తెచ్చిండు. అభినందన. నేను అసరుణ్ణి, నేను పరాజితను, సింధు నాగరికత నిర్మాతను, సిరి సంపదల సృష్టికర్తను. అసురజాతి పరాజితులు వాలి హిరణ్య కష్పుడు ఈ మూలవాసి జాతులని ముట్టడిచ్చే సమయం ఆసన్నమైంది. సుర సంహారం కోసం రూపెత్తిన అసురుణ్ణి నేను అని తను తాను ప్రకటించుకున్నాడు ఈ యొక్క అసుర పునర్నవం.
ఈ పుస్తకంలో మార్క్సిజం, అంబేద్కరిజం, లెనిన్, తెలంగాణ పోరాట యోధులు అందరినీ కూడా పేరు పేరున తలుచుకున్నాడు. అది ఒక్క మూల జాతీయులనే కాదు, పోరాట యోధులను అందరినీ కూడా కలిపాడు. అలాగే ఒక్క పోరాటాల మీద కాకుండా విచిత్రంగా ఉన్నాయి చూడండి, అమ్మ మీద రాశాడు, మహిళా దినోత్సవం మీద రాశాడు, కేరళ వరదల మీద రాశాడు, పరువు హత్యల మీద రాశాడు, ప్రేమికుల రోజు మీద రాశాడు. తన యొక్క స్పందనలను ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పాడు, తెల్లారి పేపర్ రాగానే ఆ పేపర్ చదివిన తర్వాత ఏదో ఒక ఆలోచన వచ్చి దాంట్లో ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ అలా రోజు రాసుకుంటూనే పోతున్నటువంటి వాళ్ళు దండి వెంకట అనిపించింది నాకు ఈ పుస్తకాన్ని చూస్తే. ప్రతి దాని మీద, ప్రతి సంఘటన మీద మీకు అన్యాయం అనిపించినప్పుడల్లా ఒక కవిత రాశాడు. విగ్రహాలు కూల్చేత మీద ఏం రాశాడంటే, ఒక రకంగా మీరు చేస్తున్నది మంచి, సరే బాగా చేశారు మీరు విగ్రహాలు కూల్చండి, ఇంకా అలా కూల్చడం వల్ల, ఆ విగ్రహాలు కూల్చడం వల్ల దళిత చైతన్యం దివిటీలై మాకు కసి పెరుగుతుంది, నువ్వు విగ్రహం కూల్చేస్తేనే, అందుకే అది నాకు మంచిది. దళిత చైతన్యం దివిటీలై ఒకరోజు మేము మండే సూర్యులు అవుతాం. చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. అని మీరు చేసింది మీరు అనుకుంటున్నారేమో, మేము అంబేద్కర్ను కానీ పూలే వాళ్ళ విగ్రహాలను కానీ మీరు కూల్చేస్తే పోతుందని, కానీ మీరు కూల్చడం కూడా దళిత చైతన్యం అవుతుంది అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా రిప్లై ఇచ్చాడు వాళ్ళకి. ఇంకా కూడా ఇటువంటి విషయాలు మనకు చాలా కనిపిస్తాయి. ప్రతి కవిత్వం బాధలోంచి, స్పందనలోంచి వచ్చిన పుస్తకమే. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలైపోయిన ప్రజాస్వామ్యం ఇది. చర్మన్ రాజు అంటాడు, ఎప్పుడూ అన్నాడు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలైపోయిన ప్రజాస్వామ్యం ఇది. ఇప్పటికీ ఇదే తీరు నడుస్తోంది 30 ఏళ్ళైనా కూడా. ప్రజల ఆలోచనలతో సంబంధం లేకుండా వచ్చే సిద్ధాంతం వాళ్లకు రాజకీయ అధికారం దక్కేలా ఉండాలంటాడు. ప్రజల ఆలోచనలతో సంబంధం లేకుండా వచ్చే సిద్ధాంతం రాజకీయ అధికారాన్ని ఇవ్వదు, రాజకీయ అధికారం దక్కేలా ఈ సిద్ధాంతం ఉండాలంటాడు. ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నించలేని సమాజం అభివృద్ధి శూన్యం. ఇప్పుడు ప్రశ్నిస్తే నేరం. ఎప్పుడైనా కూడా ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రశ్న ఉత్పన్నం కావాలి. కానీ ఇవాళ పాలకులు ప్రశ్నిస్తే జైళ్ళు, చెరసాలలు తెరుచుకుంటున్నాయి. ఇంకా మనమంతా కలవాలి. ఇంకా మీనమేషాలేంటి కామ్రేడ్స్, చర్చించండి. పోరు బిడ్డలై పులికేకలు పెట్టే రోజులు రావాలని దండి వెంకట్ గారు ఈ పుస్తకంలో పిలుపు కూడా ఇచ్చారు. ఆయన కవిత్వం ఒక మాట అన్నాడు, సరిహద్దుల్లో సైనిక కవాతు లాంటిది నా కవిత్వం. అంత తపన, అంత బాధ, ఇదంతా కూడా నేను అనుకోవటం ఊరికే రాదు. ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో బాగా తిరిగి ఆ బాధలు అనుభవించి రాసి ఇప్పుడు ఏదో లైక్ ఏదో కావాలి ఇంకా ఈ భారతదేశానికి, తెలంగాణకి అని మదన పడుతున్నటువంటి వాడు
రాసిన పుస్తకం ఈ అసుర పునర్నవం. పంట ధ్వంసం చేసే పందులను తరిమికొట్టే ఒడిసెల కంకర రాళ్ళు నా కవిత్వం. పంట ధ్వంసం చేసే పందులను తరిమికొట్టే ఒడిసెల కంకర రాళ్ళు నా కవిత్వం. ఏందండి ఇది కవిత్వం కాదండి, ఇంత మంచిగా రాసింది. ఆఖరుగా ఆయన మాటలతో నేను ముగిస్తాను. ఎలాగూ ప్రారంభించావుగా దండి వెంకట్ గారు, ఎలాగూ ప్రారంభించావుగా గమ్యాన్ని చేరే వరకు ప్రయత్నించు. ఓడినా గెలిచిన చరిత్రలో ఒక పేజీ నీకోసం ఉంటుంది. ఇది నాది కాదు, ఆయనదే. ఎలాగూ ప్రారంభించావుగా గమ్యాన్ని చేరే వరకు ప్రయత్నించు. ఓడినా గెలిచిన చరిత్రలో ఒక పేజీ నీకోసం ఉంటుంది. దండి వెంకట్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ముగిస్తున్నాను.